महाराष्ट्र में राजकीय संक्षोभ ముదురుతోంది శివసేన పార్టీలో చీలిక ఏర్పడుతోంది మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేస్తున్నారు తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్నాథ్ షిండే చెప్తున్నారు 2/3 తో శివసేనను హస్తగతం చేసుకునే ప్లాన్ వేస్తున్నారు మరి ఏది ఏమైనా మహా వికాస్ అఘాడి సర్కార్ చిక్కుల్లో పడ్డింది మెజారిటీ కోల్పోతే సర్కార్ కూలే ప్రమాదం ఏర్పడింది బీజేపీతో కలిసి సర్కార్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో షిండే ఉన్నారు ఎమ్మెల్యేలతో गौहति चेरुकुन्नारु शिवसेन नेता ఏక్నాథ్ షిండే मध्याहन महाराष्ट्र गवर्नर तो ఏక్నాథ్ షిండే भेटी काबोतुन्नारु मदतदारलतो मुंबई वेल्लबोतुन्नारु ఏక్నాథ్ షిండే मरी देश संबंधी मरी ताजा समाचारान्नि मा प्रतिनिधि मधु मल्केटकर अंदिस्तारु मधु अर्चना इक मरिंत संक्षोभम मरिंत मुदुरुतुन्नट्टुगा कनिपिस्ता उंदि महाराष्ट्रकु संबंधी इप्पटिके ఏక్నాథ్ షిండే తన మద్దతుదారులకు సంబంధించి తన వర్గానికి సంబంధించినటువంటి తనను సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలందరితో సూరత్ చేరుకోవడం జరిగింది సూరత్ నుంచి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది ఇప్పటికి దీనికి సంబంధించి కేవలం కొద్ది మంది మాత్రమే శివసేనకు సంబంధించినటువంటి కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించినటువంటి సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రం వరకు ఒక కొలిక్కి వచ్చేటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తోంది చాలా స్పష్టంగా అయితే మధు ఏక్నాథ్ షిండే చెప్తున్నారు తన తంతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మరి 2/3 దీంతో ఈన అసలు అంటే అక్కడ సర్కార్ కూలిపోయి ప్రమాదం బీజేపీతో కలిపి సర్కార్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా దీనికి సంబంధించి ఎలా ఉండబోచ్చు తన తన దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడం జరిగింది ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి యంత్రాంగం పనిచేస్తా ఉంది ఇప్పటికే వారికి పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా టచ్ లోకి వెళ్లిపోయారు వారిని తరలింపు చేయడంలో గానీ వారిని దీనికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడం కానీ పూర్తిగా వారు చేస్తా ఉన్నారు అదేవిధంగా బీజేపీ సర్కారు ఏర్పాటు కోసం సంబంధించి వీరికి కావాల్సినటువంటి మద్దతు ఎంత కావాలో సంఖ్య ఎంత ఉండాలి ఇంకా ఇతరత్ర అవసరం ఉందా ఇండిపెండెంట్ కానీ ఇతరులకు సంబంధించినటువంటి వారిని కూడా అసలుకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ రోజు సాయంత్రం వరకు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు